దేవునికి వందనములు. మనము తిరిగి దేవుని యొక్క సన్నిధిలోనికి ఈ విధంగా వచ్చి ఉన్నాము. ప్రార్థనాపూర్వకంగా ఈ ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, తిరిగి మేమంతా కూడా ఈ విశ్రాంతి దినమున ఈ సబ్బాతు సమయంలో తిరిగి నీ పాద సన్నిధానములో మేమందరం కూడా కూడుకోవటానికి మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు. దేవా, తిరిగి నాయన ఈ సమయానికి మా గృహాల్లో ఉండి నాయన నీ వాక్యాన్ని వినటానికి అవకాశం మాకందరికీ కూడా దయచేసి ఉన్నారు. ఆరాధనలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు నాయన ప్రతి హృదయాన్ని కూడా బలపరచమని వేడుకుంటున్నాం. ఈ కరోనా సమయంలో తండ్రి, దేవా శ్రమల కాలంలో దేవా సంఘంగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి కుటుంబము కూడా నాయన నీ మందిరమునకు రాలేకపోయినప్పటికీ కూడా గృహాల్లో ఉంటూనే నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రతిరోజు కూడా వాక్య ధ్యానముల్లోనైనా బలపరచబడుతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నా. దేవా, మరి సమయంలో తండ్రి ఈ ఆరాధన అనంతరం జరగబోయేటటువంటి ప్రభురాత్రి భోజన సంస్కారంలో కూడా ప్రతి ఒక్కరం కూడా పాల్గొనటానికి ఆ సిద్ధపాటు మా అందరికీ కూడా దయచేయమని కూడా వేడుకుంటున్నా. ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా ఉంటూ ఒకవేళ బలహీనులైనటువంటి వారిని బలపరిచి నీ శక్తితో నింపిన ఆయన నీ బలాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళనీచు దేవుని స్తుతించు సర్వలోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి 126వ కీర్తన చదువుకుందాం. మీరందరూ కూడా బైబిళ్ళు తెరిచి 126వ కీర్తన చదువుతూ ఉండగా మీరు కూడా అనుసరించాలని మనవి చేస్తున్నాను. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకుని వచ్చాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 94వ కీర్తన పాడుకుందాం. సమానులెవరు ప్రభు అనే కీర్తన. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమస్త మానవ శ్రేమానుభవమును, సమస్త మానవ శ్రేమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు,
నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము, సమంజసముగాను మాకు దిలుపని సమానులెవరు ప్రభో. నీ సమానులెవరు ప్రభో, ఓ సమానులెవరు ప్రభో. పరార్థమై భవ శరీరము సగినా, పరార్థమై భవ శరీరము సగిన పరోపకార నరావతార సమానులెవరు ప్రభో. నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. దయాహృదయై దురాత్ములెల్లరి, దయాహృదయై దురాత్ములెల్లరి, నయాన భయాన దయాన బ్రోవని సమానులెవరు ప్రభో. నీ సమానులెవరు ప్రభో, ఓ సమానులెవరు ప్రభో. ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడ, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభో. నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ఈ సమయంలో క్వైర్ వారు మనలందరినీ కూడా వర్షిప్ సాంగ్లో వారు కూడా పాట పాడుతుండగా మనం కూడా అనుసరించి దేవుణ్ణి స్తుతిద్దాం. Bye.
మాత్రమే దేవాయసియా నేను ఆరాధిస్తాను దేవాయసియా ఎందుకంటే దేవాయసియా నా సర్వం దేవా నీవే దేవాయసియా నా సమస్తము దేవా నీవే దేవాయసియా చెప్తా ఉన్నా దేవా నా సర్వం దేవా నీవే నా సమస్తము దేవాయసియా నీవే నడిపించే దేవుడో దేవాయస్యా నువ్వు దేవా ఏ అపాయం దేవాయస్యా నాకు తరకుండా దేవాయస్యా ప్రతి క్షణము దేవాయస్యా నాకు తోడుండి దేవా నన్ను నడిపించిన దేవుడు
ఆకర్షిస్తాం. మరువలేను మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం మరువలేను సమయంలో ఉన్న దేవాయస్యకి వచ్చి నన్ను ఆదుకున్న దేవుడు దేవాయస్య దేవా నీ ప్రేమ దేవా నేను మరువలేను దేవాయస్య అందరూ కలిసి ఉంటాం దేవా నీ యొక్క ప్రేమ దేవా నేను మరువలేను ఇదిగో దేవా స్తుతి ఆరాధన దేవా నీకు అర్పిస్తాను చెప్తాను మరువాలేను ఎవరు మౌనంగా ఉండరు ఒక్కసారి దేవుడు ఇచ్చిన అవకాశం ఆరాధిద్దాం మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం రేచల పైకెత్తి అమ్మాయి పడతాం మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం అవును దేవాయస్య లోకంలో ఉన్న ప్రేమ నిన్న దేవాయస్య నీ ప్రేమ దేవా చాలా గొప్ప దేవాయస్య దేవస్థిలో దేవా నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ దేవస్య నేను ఎప్పటికీ దేవా మరువలేను దేవస్య నిన్ను ఎప్పుడు దేవాయస్య తీర్మానం దేవా చేసుకుందాం ఈరోజు దేవా నీ ప్రేమను దేవా నేను మరువలేను దేవస్య దేవా నీ సన్నిధిని దేవాయస్య నేను ఎప్పటికీ విడిచిపెట్టను తీర్మానం చేసుకున్నాను దేవా నీవే నా జీవం దేవాయస్య దేవా నీవే నా సర్వం దేవాయస్య పరిశుద్ధ నౌన్ దేవాయస్య దేవా ఏ సమయంలోనైనా దేవాయస్య ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఏ అపాయాలు వచ్చినా దేవాయస్య మాతో తోడుగా ఉండి దేవాయస్య మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు దేవాయస్య ఇదిగో దేవా ఈరోజు దేవా వ్యూఆర్ కమిటింగ్ అవర్ సెల్ఫ్ దేవా మా జీవితాన్ని దేవాయస్య మీ యొక్క సన్నిధిలో దేవ పెడతాను దేవాయస్య దేవ మా జీవితాన్ని దేవా మమ్మల్ని దేవాయస్య యాక్సెప్ట్ చేయండి దేవాయస్య మీ యొక్క ప్రేమను దేవాయస్య ఆమె ఎప్పటికీ దేవ మర్చిపోయి దేవాయస్య దేవా మీరే మా సర్వమై ఉన్నారు దేవాయస్య దేవా నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టకుండా దేవాయస్య మీ యొక్క సన్నిధిలో దేవా మేము దేవా ఎదుగుతామని దేవాయస్య దేవ మమ్మల్ని ఆ విధంగా దేవ మమ్మల్ని నడిపించమని దేవ యొక్క ఆరాధన దేవా మీకే అర్పిస్తుంది దేవా అంగీకరించమని యేసును మేము పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా పరలోకపు మా తండ్రి, మరి ఈ సమయంలో తండ్రి దేవా ఈ ఫస్ట్ సండేలో మేమందరం కూడా పాల్గొని ఉన్నాం, వాక్య ధ్యానంలో ఉన్నాం. నీ వాక్యం ద్వారా మా హృదయాలను నింపిన ఆయన బలపరచమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. తిరిగి మనం అందరం కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. మనం ఎక్కడైతే కూడుకుని ఉన్నామో ఆ స్థలమే పరిశుద్ధమైనటువంటి స్థలము, దేవుని మందిరమై ఉన్నది. కాబట్టి మనందరం కూడా దేవుని ఆలయములుగా ఉన్నాం. మన దేహాలను వాక్యం ద్వారా బలపరచుకొని ఆత్మలో జీవిద్దాం. దేవుడు మనందరికీ కూడా తోడై ఉండునుగాక. మన మరి మన మనమందరం కూడా ఈ సమయంలో
బైబిల్ తెరిచి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పౌలు కైసరు ఎదుట నిలవబడవలనని, కైసరు ముందు తీర్పు తీర్చబడాలని ఓడలో ప్రయాణం చేసి వెళ్ళబోతూ ఉన్నాడు. దాదాపు 276 మంది ఖైదీలుగా ఆ షిప్లో ప్రయాణం చేస్తున్నారు. పౌలు భక్తుడు కూడా ఆ ఖైదీలతో పాటు ఆ సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పౌలు భక్తునికి షిప్ ప్రయాణాలు అనేటటువంటివి కొత్త ఏమి కాదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో చూస్తూ ఉంటుంటే, సువార్త ప్రయాణంలో ముమ్మారు ఓడ పగిలి శ్రమ పొంది తిని రాత్రింబవళ్ళు సముద్రములో గడిపి తిని అని కూడా అతడు ఆ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి పౌలు శ్రమల విషయంలో అనుభవజ్ఞుడైనటువంటి వాడు. మరి ఈ సమయంలో తను వెళ్ళబోతూ ఉన్నటువంటి ఈ షిప్ ప్రయాణం, ఈ ప్రయాణంలో కలుగుతున్నటువంటి శ్రమలు, ఈ సమయంలో మనమందరం కూడా 27వ అధ్యాయం ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాం. శ్రమల్లో అనుభవజ్ఞుడైనటువంటి వాడు చక్రవర్తి ముందు నిలవబడటానికి ప్రయాణమై వెళ్ళబోతున్నాడు. మనమందరం కూడా మన చక్రవర్తి అయినా సింహాసనాసీనుడైనా దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు శ్రమల అనుభవంతోనే దేవుని ముందుకు వెళ్ళబోతూ ఉన్నా. ఎందుకంటే దైవ ప్రత్యక్షతలో మనము ఈ శ్రమల ద్వారా పరీక్షించబడి మెప్పు మహిమ ఘనత పొందవలెనని ఈ శ్రమల ద్వారా అనుభవాన్ని సంపాదిస్తూ దేవుని ముందు ప్రశంసించబడటానికి మనము కూడా ఈ భూమి మీద సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి పౌల్లో ఉన్నటువంటి ఆ శ్రమలలో అతడు పొందుతున్నటువంటి శక్తి బలమును ఈ సమయంలో ధ్యానం చేసుకోబోతున్నాం. మనము కూడా ఈ వాక్యం ద్వారా ఆదరించబడబోతూ ఉన్నాం. ఒకసారి శిష్యులందరూ కూడా కలిసి యేసు ప్రభువారితో సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా చెలరేగిన తుఫాను వలన ఆ నావ అటూ ఇటూ ఊగింది. ఆ తుఫానుకు భయపడిపోయి శిష్యులందరూ కూడా ఆ నావ పైభాగమున విశ్రాంతి తీసుకుంటున్నటువంటి యేసు ప్రభువారిని తట్టి లేపి, బోధకుడా, మేము నశించిపోతూ ఉన్నాం, నీకు చింత లేదా అని ప్రశ్నించారు. ప్రభు అంటాడు, అల్పవిశ్వాసులారా, మీ విశ్వాసం ఎక్కడా? మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో మన విశ్వాసం ఎక్కడా? ఎందుకంటే నిరంతరం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, బైబిల్ని కలిగి ఉన్నాం, ప్రతిరోజు కూడా చదువుతూ ఉన్నాం, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. మరి ఆ వాక్యంతో సరిపడా విశ్వాసం కూడా మనలో ఉండాలి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని వినటం వలన దేవుడు మనలో విశ్వాసం అనేటటువంటి వరాన్ని కలుగచేసి వాక్యానికి తగిన రీతిగా విశ్వాసాన్ని ఆ శ్రమల సమయములో అదే విశ్వాసాన్ని కనబరిచేలాగా దేవుడు మనందరికీ కూడా శక్తిని దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనమందరం కూడా గ్రహించాల్సింది ఏంటంటే, జీవితం అంటే మేలులు కీడులు సముదాయం. జీవితంలో మేళ్ళు వస్తాయి, కీడులు కూడా వస్తాయి. అందుకనే ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కీర్తనకారుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి సన్నుతించెదను, నిత్యము ఆయనను ఘనపరిచెదను. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. అంటే మన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా, అది సంతోషకరమైనటువంటి సమయమైనా దుఃఖకరమైనటువంటి సమయమైనా, ప్రతి సమయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేటటువంటిది దేవుని ముందు నేర్చుకోవలసినటువంటి విషయముగా ఉన్నదని మనవి చేస్తున్నాను. ఈ వాక్యమును బట్టి వీళ్ళందరూ కూడా పౌలుతో పాటు సముద్ర ప్రయాణం చేస్తున్నారు. మనము కూడా ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నాం, సముద్ర ప్రయాణంలోనే ఉన్నాం. ఈ లోకం సముద్రం వంటిదే. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో మనమందరం కూడా ఒంటరి వాళ్ళంగా ఉంటాం. ఆ ఒంటరితనంలో దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా అనే అనుమానం కూడా కలుగుతుంది.
మన భవిష్యత్తు అంధకారంగా అనిపిస్తూ ఉంటది, ఇంకంతా అయిపోయింది అని అనిపిస్తూ ఉంటది. అలాంటి సమయంలోనే దేవుడు మనతో మాట్లాడతాడు. శూన్యములో నుండి సృష్టిని చేసినటువంటి వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటటువంటి వాడు, మృతులను సైతం లేపేటటువంటి వాడు, అలాంటి దేవుడు మన శూన్య స్థితిలో మాట్లాడి ఆదరించి బలపరచగలిగేటటువంటి వాడు. ఇక్కడ చూస్తూ ఉంటే 276 మంది ప్రయాణం చేస్తున్నటువంటి ఈ షిప్ తుఫానుకు గురైనప్పుడు ఆ సమయంలో వాళ్ళంతా కూడా ఆశను కోల్పోయారు. ఇక్కడ మనం వాక్యాన్ని చూద్దాం. అపొస్తల కార్యములు 27వ అధ్యాయం 20-21 వచనాలను చూస్తూ ఉంటే, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయెను. ఆ శ్రమలలో వాళ్ళ అనుభవం ఏంటంటే, అంత అంధకారంగా మారిపోయింది, ఆశ అనేటటువంటిది మాకు లేదు. ప్రియులారా, ఆశ అనేటటువంటిది చనిపోతే మనం బ్రతకలేం. ఆశే మనల్ని బ్రతికిస్తుంది. ఆశ మనలో ఊపిరి పీల్చుకునేటట్టుగా చేస్తుంది. ఆశ వలన మనం బలపడుతున్నాం, నిలవబడగలుగుతున్నాం. ఆశ అనేటటువంటిది లేకపోతే అంతా శూన్యమైపోద్ది. ఆశ లేకపోతే చనిపోయినటువంటి వారంగా ఉంటాం. కాబట్టి మనలో ప్రతి విశ్వాసిలో కూడా ఆశను కల్పించేటటువంటిది ఏంటంటే దేవుని వర్తమానమే. అటువంటి దేవుని వర్తమానాన్ని మనందరం కూడా వినాలి, ధైర్యాన్ని పొందాలి. కాబట్టి తుఫాన్లు అందరి జీవితాల్లోనికి వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. తుఫానులు అందరినీ తడుపుతాయి, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షం కురుస్తుంది. శ్రమలు తప్పనిసరిగా వస్తాయని యేసుప్రభు వారు చెప్తున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనడి. శ్రమ వస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడనా అర్థం. ఈ సమయంలో మనం గమనించాలి. ఎందుకంటే కరోనా బాధితులం. కరోనా వచ్చి ప్రపంచమందంతటి మీద అన్ని దేశాలలో అన్ని ప్రజల మధ్య కూడా ఆ కరోనా అందరినీ బాధ పెట్టింది. అన్ని కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. అన్ని దేశాలు కూడా ఆర్థికంగా చితికిపోయాయి. కాబట్టి అటువంటి కరోనా బాధితులంగా మనందరం కూడా ఉన్నాం. శ్రమలు అందరి మీదకి వస్తాయి అనేటటువంటి దానికి ఇది ఉదాహరణ. మరి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేశాడా అనే ప్రశ్న వేసుకుంటే, అటువంటి సమయంలోనే దేవుడు మనకు తోడై ఉన్నాడు. శ్రమలు ఏం చేస్తాయంటే మనం మోకాళ్ళు ఉనేటట్టుగా చేస్తాయి, మనం మోకరించేటట్టుగా చేసేవే శ్రమలు. శ్రమల వలన మనం అందరి కోసం ప్రార్థన చేస్తాం. నేను మీకోసం ప్రార్థన చేస్తాను, మీరు నా కోసం ప్రార్థన చేస్తారు, అందరూ అందరి కోసం ప్రార్థన చేస్తాం శ్రమలు వచ్చినప్పుడు. అటువంటి సమయంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని చూచినప్పుడు, మీరు స్వస్థత పొందినట్లు మీలో ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేసుకోండి. యోబు భక్తుడు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. దేవుడు అతని పూర్వపు క్షేమ స్థితిని తిరిగి అతనికి దయచేశాడు. కాబట్టి మనందరం కూడా క్షేమంగా ఉండాలంటే అందరి కోసం అందరం ప్రార్థన చేయాలి. లేకపోతే స్వార్థంగా ఉన్నామా, అందరము మునిగిపోతాం. కాబట్టి ఇక్కడ ఈ వాక్యములో అపొస్తల కార్యములు 27వ అధ్యాయంలో చూస్తూ ఉంటే, ఆ షిప్లో అంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంతమందిలో దేవుని బిడ్డగా పౌలు భక్తుడు వారితో పాటు ప్రయాణం చేస్తున్నాడు. అతడు ఆ తుఫాన్లో ఆ శ్రమలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ద్వారా అతనికి వాగ్దానం వచ్చింది. దేవుడు అతనితో మాట్లాడాడు. ఆ దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటను చూస్తూ ఉంటే, మీలో ఎవని ప్రాణమునకైనను హాని కలగదు అనేటటువంటి వాక్యాన్ని చూద్దాం. ఎందుకంటే బైబిల్ అనేటటువంటిది వాగ్దానాలతో కూడినటువంటి పుస్తకం, నిరీక్షణతో కూడినటువంటి వర్తమానాలన్నీ కూడా అందులో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చి మాట్లాడేటటువంటి వాడు. ఈ సమయంలో ఒక ప్రశ్న వేసుకోవాలి, వాగ్దానం ఉంటే తుఫాన్లు రావా? తుఫాన్లు తప్పనిసరిగా వస్తాయి,
వాగ్దానం ఉన్నప్పటికీ కూడా తుఫాన్లు వస్తాయి, కానీ ఆ వాగ్దానం వలన మనం అభయం పొందుతాం. ఆ వాగ్దానం వలన సమాధానం మనల్ని ఆవరిస్తుంది. శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా వాగ్దానం చేత శక్తివంతులం అవుతాం. రెండవదిగా వాగ్దానములో క్షేమము ఉంది, కష్టం కూడా ఉంది. కష్టాలు వస్తాయనే వాగ్దానం ఇవ్వబడింది కాబట్టి వాగ్దానములో శ్రమ ఉంటుంది. అదే సమయంలో ఆ వాగ్దానం ద్వారా ధైర్యం కూడా పొందుతాం. ఇక్కడ 26వ వచనంలో చూస్తూ ఉంటుంటే వాడ బద్దలైపోతుంది కానీ మీరు మాత్రం కాపాడబడతారు. వాగ్దానంలో కష్టముంది, అలాగే క్షేమము కూడా ఉంది. వాడ కొట్టుకుపోతుంది ఎటోకటు, కానీ మీరు ఏదో ఒక దీపములో పడుదురు అనేటటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి వాగ్దానములో శ్రమ ఉంది, సంతోషం కూడా ఉంది. అలాగే వాగ్దానం ఉన్నది కదా అని తుఫాన్లు ఆగిపోవు. మూడో విషయం, వాగ్దానం ఉన్నది కాబట్టి మేఘాలు వెళ్ళిపోవు, సముద్రం నిమ్మళించబడదు కూడా. అయినప్పటికీ కూడా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మార్పు చెందకపోవచ్చు, కానీ నీ వాగ్దానం నీలో ఉంది కాబట్టి నీ అంతరంగంలో మార్పు తెచ్చేటటువంటిది వాగ్దానం. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ చీకటి మబ్బులన్నీ కూడా తొలగిపోయి నీలో వెలుగునిచ్చేటటువంటిది ఆ వాగ్దానం. నిన్ను కాంతిమంతంగా మార్చేటటువంటిది దేవుని యొక్క వాక్యం. చీకట్లోనైనా శూన్యములోనైనా జీవముతో శక్తితో నింపేటట్టుగా చేసేటటువంటిది దైవ వాక్యం అని గుర్తించుకోవాలి. అటువంటి వాక్యాన్ని నిరంతరం కూడా ధ్యానం చెయ్యాలి. ఎందుకంటే శ్రమలు అనేటటువంటివి మన జీవితంలో భాగం కాబట్టి. ఒకసారి ఒక ఆయన ఒక ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు. అక్కడ డ్యూటీ ముగించుకున్న తర్వాత అతడు ఆ కొండ అంచున కూర్చునేవాడు. ఆ కింద ఉన్నటువంటి లోయంతటిని కూడా చూస్తూ ఉండేవాడు, పరవశించేవాడు. ఎందుకంటే ఆ లోయలో అనేకమైన వృక్షాలు ఉన్నాయి, పచ్చని గడ్డి ఉంది, పువ్వులు ఉన్నాయి. వీటన్నిటితో కూడా అతడు ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఒక రోజున పెద్ద తుఫాను వచ్చి మొత్తం లోయంతా కూడా చిందరవందరైపోయింది, చిన్నాభిన్నమైపోయింది. ఎందుకంటే పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా విరిగిపోయాయి, పచ్చని గడ్డి అంతా కూడా పాడైపోయింది, పువ్వులన్నీ రాలిపోయి ఎగిరిపోయాయి. అప్పుడు అనుకున్నాడు, ఈ లోయకి మునుపటి సుందరం మళ్ళా తిరిగి వస్తుందా, అందం మళ్ళా తిరిగి వస్తుందా అనే అనుమానంతో అక్కడి నుంచి అలాగే నిరాశతో అతడు వెళ్ళిపోయాడు. చాన్నాళ్ళకు కానీ మళ్ళా అక్కడికి రాలేదు. ఒకనొక రోజున పరధ్యానంలో నడుచుకుంటూ వచ్చి అక్కడ కూర్చున్నాడు. అలా ఆ లోయను చూసేటప్పటికి అతనికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే మునుపటి కన్నా మరింత అందంగా ఆ లోయ అతనికి కనిపిస్తూ ఉంది. చాలా పరవశించిపోయాడు. అప్పుడు ఆ వృక్షాలతో అడుగుతున్నాడు, వృక్షాల్లారా ఆ తుఫాన్ ఏమైంది? వృక్షాలు చెబుతూ ఉన్నాయి, ఆ తుఫాన్లు మాలో ఇంకిపోయింది. పువ్వులారా తుఫాను ఏమైంది అని అడిగితే పువ్వులు చెబుతూ ఉన్నాయి, ఆ తుఫాను మాలో ఇమిడిపోయింది. పచ్చికతో తుఫాను ఏమైంది అని అడిగితే అది మాలో కలిసిపోయింది. శ్రమ అనేటటువంటిది మనలో కలిసిపోయి ఒక అనుభవంగా ఒక మెట్టు ఎక్కించేదిగా ఉంది, మన హృదయాలను దృఢపరిచేదిగా ఉంది, స్థిరపరిచేటటువంటిదిగా ఉంది. కాబట్టి శ్రమలు, శ్రమలలో దేవుని యొక్క వాగ్దానం కూడా మనలను బలపరిచి నడిపించేవిగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శ్రమలలో పౌలు భక్తుడు పొందుతూ ఉన్నటువంటి ఆ వాక్యాన్ని మనం గమనించాలి. 22వ వచనం నుండి 25వ వచనం వరకు చూస్తూ ఉంటుంటే మీలో ఎవని ప్రాణమునకైనను హాని కలగదు. దూత నాతో చెప్పాడు, నేను నమ్ముతూ ఉన్నాను. 22వ వచనం నుండి 25వ వచనం వరకు కూడా చూసినట్లయితే అతడు ప్రార్థన చేశాడు. ఆ శ్రమల్లో దేవుడు అతనితో మాట్లాడాడు, దూత ద్వారా వాగ్దానం వచ్చింది, ఆ వాగ్దానాన్ని అతడు నమ్ముతూ ఉన్నాడు. మనము కూడా పరిశుద్ధ గ్రంథము నుండి వాగ్దానాన్ని కలిగి ఉండాలి, ఆ వాగ్దానాన్ని నమ్మాలి, ఆ వాగ్దానాన్ని అందరి ఎదుట గట్టిగా చెప్పగలగాలి. ఆ వాగ్దానం నీ అనుదిన జీవితంలో ఎప్పుడూ నీకు అందుబాటులో ఉండేలాగా హాల్లో అతికించు,
ఫ్రిడ్జ్ మీద అతికించు, ఎప్పుడు దాన్ని చూస్తూ ఉండు, ఎందుకంటే శ్రమ రాబోతూ ఉంది కాబట్టి. ప్రిపరేషన్ కోసం వాగ్దానాన్ని నీ హృదయంలో జీర్ణం చేసుకో. శ్రమ వచ్చినప్పుడు ఆ వాగ్దానం నీకు వెలుగునిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, నీ షిప్ కదిలిపోదు, నిశ్చలంగా ఉంటుంది. శ్రమ వచ్చినప్పటికీ కూడా, ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా నీలో వెలుగుంటుంది. అంధకారంలో కూడా సాతానుడు నిన్ను మోసగించినప్పటికీ కూడా నువ్వు, నీ హృదయం చెదిరిపోదు కాబట్టి ధైర్యంగా ఉంటావు. పౌలు భక్తుడు అటువంటి శ్రమలలో అంత ధైర్యంగా ఎలా ప్రార్థన చేస్తున్నాడు? చుట్టూ ఉన్నటువంటి 276 మంది కూడా నిరాశతో, ఇక బ్రతుకు మీద ఆశను కోల్పోయినటువంటి సమయములో ఒక్కడు భక్తుడైనటువంటి వాడు దేవునికి ప్రార్థన చేసి వాగ్దానాన్ని పొందాడు. కాబట్టి ప్రియులారా, మనందరి హృదయాల్లో దేవుని మాటలు అవసరం, శ్రమలలో వాటిని మనము కలిగి ఉండటానికి. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను ఎవని వాడనో, నేనెవరిని సేవించేదనో. మనము ఎవరు? దేవుని సొత్తు అయినటువంటి ప్రజలం. మనము ఎవరిని సేవిస్తున్నాం? ఆ దేవుని సన్నిధి మనతో పాటు ఉన్నది, దేవుని సంకల్పంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుని సొత్తు అయినటువంటి వాళ్ళం, దేవుడు మనతో పాటు ఉన్నాడు. అక్కడ దూత చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు కైసరు ఎదుట నిలవబడతావు, ఇంత తుఫాన్లో కూడా నువ్వు సజీవంగా ఆ చక్రవర్తి ముందు నిలవబడతావు. ఎంతో నమ్మకాన్ని ఇచ్చేటటువంటి మాటలు. ఇక చనిపోతున్నాం అనేటటువంటి పరిస్థితుల్లో కూడా హృదయాలను లేవనెత్తేటటువంటి మాటలు. పౌలు భక్తుడు దేవుని ద్వారా శక్తి పొందినటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. మనకి కూడా వాక్యం ఎంత కలిగి ఉంటామో అంత ఆదరణ పొంది, ఆదరణ కలిగిన హృదయముతో నిరాశతో ఉన్నటువంటి ప్రజలను కూడా ధైర్యపరచగలుగుతాం. ఎందుకంటే అటువంటి దేవుని శక్తి మన హృదయాల్లో ఉండి ఆత్మచేత బలపరచబడి శ్రమలలో ఉన్నటువంటి వాళ్ళని ఆదరించగలుగుతాం. ఇక్కడ వాళ్ళందరూ కూడా 34 వచనములో మనం చూస్తూ ఉంటుంటే 14 రోజుల నుండి వాళ్ళు భోజనం చేయలేదు. 14 రోజుల నుండి భోజనం చేయకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు వానలో తడుస్తున్నారు, చలికి ఉణిగిపోతున్నారు. తీవ్రమైనటువంటి ఆ తుఫాను అలల వలన ఆ షిప్ అటు ఇటు కదులుతూ ఉంది. వాళ్ళు బ్రతుకు మీదే ఆశలు కోల్పోయారు. నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, ఎలా భోంచేస్తారు? కాబట్టి 14 రోజుల నుండి మీరు భోజనం చేయలేదని పౌలు భక్తుడు వాళ్ళని ఆదరిస్తూ జ్ఞాపకం చేస్తూ, భోజనం మీ ప్రాణమునకు రక్షణకు సహకారంగా ఉంటుంది, మీ ప్రాణరక్షణ కొరకు కాబట్టి దయచేసి భోజనం చేయండి. అలాగే మీలో ఎవని తల వెండ్రుకల్లో ఒక్కటైనను రాలిపోదు అని కూడా వారిని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాల ద్వారా వీళ్లను సపోర్ట్ ఇచ్చి ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇంతమందిలో అన్యులైనటువంటి వారు, విగ్రహారాధికులైనటువంటి వారు, అలాంటి వాళ్ళ మధ్య ఒకడు తన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, 35 వచనంలో చూస్తూ ఉంటుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రొట్టె ఎత్తు పట్టుకుని దాన్ని విరిచి తినడం మొదలుపెట్టాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. 276 మంది ఆ షిప్లో ఉన్నటువంటి వారు ఆ పౌలు భక్తుని చూస్తున్నాడు. తమలో ఒకడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భక్తితో భోంచేస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరిలో కూడా అతన్ని చూసి నమ్మకం పుట్టింది, బ్రతుకు మీద ఆశ కలిగింది, ధైర్యం వచ్చింది, ఆదరించబడ్డాడు. కాబట్టి ఆ పౌలు భక్తుడు తినడం చూశారు, వీరు కూడా తినటం మొదలుపెట్టారు. పౌలు భక్తుడు చేసిన పని ఏంటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆ తర్వాత భోజనం చేశాడు. ఇది యూదుల సాంప్రదాయం. కాబట్టి శ్రమలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, మొట్టమొదటిగా
దేహం బలపడితే అంతరంగం కూడా బలపడతది, ఆత్మలో కూడా బలము పొందుతాం. కాబట్టి దయచేసి భోజనం చేయండి, ఎందుకంటే దేహాలు పరిశుద్ధాత్మకు ఆలయాలుగా ఉన్నాయి. కాబట్టి భోజనానికి ఆహ్వానిస్తున్నటువంటి సమయములో ఏ దేవుణ్ణి అయితే నమ్మాడు ఆ దేవుని గురించి గట్టిగా చెప్తున్నాడు, యేసు ప్రభువాని గురించి వారికి వినిపింపజేసి తర్వాత భోజనం చేశాడు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చి భోజనం చేస్తున్నారు. అటువంటి తుఫాన్లో, అటువంటి శ్రమలో ఒక దీపం వెలిగి అంధకారంలో తమ మధ్యకు వచ్చింది. ఆ వెలుగే అందరినీ కూడా వెలిగించింది, అందరూ కూడా తినటం మొదలు పెట్టారు. కాబట్టి శ్రమల్లో ఉన్నటువంటి వారికి ముందు భోజనం, భోజనం ద్వారా ఆత్మ బలపడుతుంది. ఏలియా యెజెబెలుకు భయపడి అరణ్యంలో పారిపోయి వచ్చి ఒక బదరీ వృక్షం కింద పండుకొని నిద్రపోతున్నాడు. అలిసిపోయాడు పూర్తిగా. తనకు వచ్చినటువంటి శ్రమలో భయాందోళనలతో నిద్రపోతున్నాడు. ఆ సమయంలో దూత వచ్చి అతన్ని తట్టి లేపి, ఏలియా భోజనం చేయి. ఏలియా లేచాడు, భోజనం చేశాడు, తిరిగి విశ్రాంతి పొందాడు. దూత చెప్పింది, శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట ఉన్నది. అప్పుడు ఏలియా 40 రాత్రింబవళ్ళు కూడా ప్రయాణం చేసి ఓరేబుకు వెళ్ళాడు. కాబట్టి మొట్టమొదట భోజనం ఉంటే దేహం బలపడుతుంది, ఆత్మలో బలపడి శక్తికి మించిన ప్రయాణం చేయటానికి ధైర్యం వస్తుంది. భారతదేశానికి మిషనరీలు వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, అనాథలు, అభాగ్యులైనటువంటి వారికి మొట్టమొదటిగా వారు భోజనం పెట్టారు, ఉపాధి చూపించారు. భోజనం పెట్టిన తర్వాత సువార్త ప్రకటించారు. సంపూర్ణ మానవునికి సంపూర్ణ సువార్త. మనం సంపూర్ణంగా ఉంటే సంపూర్ణమైనటువంటి సువార్తను కూడా అంగీకరించగలుగుతాం. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు, నీలో ఎవరి తల నుండైనను ఒక్క వెంట్రుకైనను నశించిపోదు అనేటటువంటి మాట వారికి చెప్పి ధైర్యమిస్తున్నాడు 34వ వచనములో. కాబట్టి మన దేవుడు ఆదరించేవాడు. ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆ పరిస్థితికి దగ్గర రీతిగా ఆదరిస్తాడు. హెచ్చరిక అయితే హెచ్చరిక ఇస్తాడు, జ్ఞానం కావాలితే జ్ఞానం ఇస్తాడు, ఆదరించగలిగేటటువంటి మాటలైతే ఆదరించగలుగుతాడు. కరోనా వలన మనం అందరం కూడా ఆత్మీయంగా బలహీనం అయిపోయాం, మందిరానికి రాలేకపోయాం. ఆ వాక్యం అనేటటువంటి సహవాసంలో మనం లేము. కాబట్టి ఈ సమయంలో ప్రభు రాత్రి భోజన సంస్కారంలో పాలు పంపులు పంచుకోబోతూ ఉన్నాం. అంటే ఆత్మీయంగా మళ్ళా లేవనెత్తబడటానికి బలహీన సమయాల్లో బలము దేవుడు దయచేస్తాడు. కాబట్టి మళ్ళా లేవనెత్తబడటానికి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి. కాబట్టి బలలో పాల్గొనడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రతి హృదయం కూడా సేదదీర్చబడే విధంగా పౌలు భక్తుడు ఏ విధంగా వారందరి ముందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తన దేవునికి వందనాలు తెలియచేస్తూ రొట్టె విరిచి ఏ విధంగా భుజించాడో మనమందరం కూడా ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆశ, అభయం మళ్ళా మనలోనికి రావటానికి ఆ బలలో పాల్గొపోతున్నాం. ఆ రొట్టె ద్రాక్షారసం అదొక ఆశ, అది మనందరి విషయంలో కూడా మళ్ళా జీవము పొందటానికి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుని ధైర్యంతో నిలదొక్కునేలాగా శక్తిని పొందుతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం అంతటా కూడా మనం చూస్తున్నప్పుడు ఆ షిప్లో ఉన్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి వారందరూ కూడా ఎన్నో శ్రమల్లో ఉన్నారు. మొత్తానికి 28వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ వాళ్ళు దరికి చేరారు. 28వ అధ్యాయం చూస్తుంటే, మేము తప్పించుకుని తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటేమే. ముందు 27వ అధ్యాయం 26వ వచనంలో చూస్తుంటే, అయినను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండవలసినని చెప్పాను. షిప్ కొట్టుకుపోతుంది, ఏదో ఒక ద్వీపమున చేరుతుందని దూత పౌలుకు చెప్పాడు. ఆ ద్వీపము ఏదో కాదు, మెలితే అని మేము తెలుసుకుంటేమే, మేము తప్పించుకున్న తర్వాత.
చూడండి, ఈ షిప్ ప్రయాణమంతా కూడా ఆ ఖైదీలతో పాటు పౌలుతో పాటు ఎవరున్నారు ఆ శ్రమలతో పాటు అంటే దేవుడు వారితో ఉన్నాడు. జలములలో పడి నేను వెళ్ళినా దేవుడు మనతో కూడా ఉంటాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటంటే ఈ షిప్కు కెప్టెన్ ఎవరంటే దేవుడే ఈ షిప్ కెప్టెన్. ఏ గాలైతే ఆ షిప్ను అతలాకుతలం చేసిందో ఆ గాలే ఆ షిప్ను దరిగి చేర్చింది. కాబట్టి దేవుడే శ్రమలలో దాన్ని ఉంచినప్పటికీ కూడా, పౌలుని లేకపోతే ఆ ఖైదీల్ని శ్రమల్లో ఉంచినప్పటికీ కూడా దేవుడే వారందరినీ కూడా దరిగి చేరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ 27వ అధ్యాయం ఒక సాహసయాత్ర. ఈ సాహసయాత్రలో దేవుని సంకల్పంలో మనందరం కూడా ఉన్నాం. ఓ పక్కన సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకులాడుతూ ఉన్నాడు. సాతానుడు శ్రమలలో మనల్ని భయపెట్టేవాడు. ఏలియా ఆందోళన చెందటానికి ఒక భక్తుడు ప్రార్థనావీరుడు అంతగా భయాందోళనకు గురి కావటానికి కారణం ఎవరుంటే సాతానుడు. తనకు అన్నీ తెలుసు, దేవుని యొక్క ప్రత్యక్షత తెలుసు, యెహోవా వాక్కు తెలుసు, అతనిలో ధైర్యం ఉంది. కానీ ఆ శ్రమ వచ్చేటప్పుడు సాతానుడు అతన్ని వినియోగించుకుని బలహీనపరిచాడు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటంటే దేవుడు శ్రమలలో ఎంతగా తోడుగా ఉన్నాడు అనేటటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ 41వ వచనము నుండి 43వ వచనం వరకు కూడా, అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయం 41 నుంచి 43వ వచనముల వరకు కూడా చూస్తూ ఉంటే అక్కడ ఓడబద్దలైపోయింది. ఖైదీలందరూ కూడా ఆ నీటిలో ఈదుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు సైనికులు ఆలోచన చేశారు, ఈ ఖైదీలు తప్పించుకుంటారు, వీళ్ళని చంపేద్దాం. ఆ సమయంలో మనం చూసినట్లయితే 43వ వచనంలో శతాధిపతి పౌలును ఉద్దేశించి పౌలును రక్షించాలని సైనికుల యొక్క ఆలోచన జరగకుండా చేశాడు శతాధిపతి. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, పౌలు వలన ఒక దైవజనుడు వలన 276 మంది శ్రమలో ఉన్నప్పటికీ కూడా ఆదరించబడ్డారు. శ్రమల్లో ఉండి ఇక జీవితం పట్ల ఆశ లేనటువంటి పరిస్థితుల్లో, భోజనం లేక వాళ్ళు చనిపోయేటటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆదరించి వాళ్లకు భోజనం తినేలాగా చేసినటువంటి ఒక దైవజనుడుగా, వారందరి మధ్య ఒక వెలుగుగా అతడు కనిపిస్తున్నాడు. ఇదే సమయంలో ఇక్కడ వీళ్ళందరినీ కూడా సైనికులు చంపేద్దాం అని అనేటటువంటి సమయంలో శతాధిపతి పౌలును రక్షించే ఉద్దేశంతో సైనికుల యొక్క ఆలోచన సాగలేదు, ఖైదీలందరూ కూడా రక్షించబడ్డారు. దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే ఆ షిప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా రక్షించబడ్డారు పౌలు చెప్పిన మాటలను బట్టి. మానసికంగా కూడా కృంగిపోయిన సమయంలో ఆదరించబడ్డారు పౌలును బట్టి. ఇప్పుడు వాళ్ళ దేహాలు కూడా రక్షించబడ్డాయి, వాళ్ళు క్షేమముగా ఉన్నారు. సమాధానకర్త అయినటువంటి దేవుడే మీ ఆత్మను జీవమును శరీరమును సంపూర్ణంగా కాపాడునుగాక. శ్రమలలో దేవుడు మనల్ని పూర్తిగా కాపాడుతున్నాడు. మానసికంగా కృంగిపోయామేమో, శారీరకంగా బలహీనపడిపోతున్నామేమో, ఆత్మీయంగా దేవుని వాక్యం గుర్తున్నప్పటికీ కూడా అంధకారంలో చిక్కుపడిపోయామేమో, కానీ సమాధానకర్త అయినటువంటి దేవుడు మన నావలో ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. కాబట్టి జ్ఞాపకానికి వస్తుంది, శ్రమలలో ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞాపకాలు మనలో ఉంటాయి. కాబట్టి 27వ అధ్యాయం ఒక సాహసయాత్రగా మనందరికీ కూడా కనబడుతూ ఉంది. ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, కానీ దేవుడు వారందరికీ కూడా సహాయంగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, వారిని నడిపించటానికి వారితో పాటు ఉన్నాడు. కాబట్టి కరోనాలో మనందరికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ శ్రమల కాలంలో బాధించబడుతున్నటువంటి సమయంలో, పూర్తిగా సంఘానికే దూరమైపోయినటువంటి సమయంలో దేవుడు ఈ షిప్లో ఉన్నటువంటి వారికి తోడుగా ఉన్నట్టు మనకి తోడై ఉన్నాడు. పౌలు భక్తుని ఏ విధంగా అక్కడ వినియోగించుకున్నాడు, పరిశుద్ధ ఆత్మ శక్తి కూడా మనల్ని అదే విధంగా ఆదరిస్తూ ఉంది. కాబట్టి మెలితే అనేటటువంటి ద్వీపానికి వచ్చారు.
వారు అనుకోలేదు ఆ స్థలానికి వస్తారని. మనం కూడా ఒక ఇష్టం లేని ప్రదేశానికి వచ్చామేమో, ఈ శ్రమల్లో పడి పడి ఒక ఇష్టం లేని ప్రదేశానికి వచ్చామేమో. ఏమైనప్పటికీ కూడా ఇష్టం లేని ప్రదేశం అని చెప్పి మనం దేవునికి రిపోర్ట్ చేయనక్కర్లా. అది మనకు ఇష్టం లేకపోయినా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, దేవుడు సమీపంగా దగ్గరగా ఉన్నాడు. కానీ దేవునికి దూరంగా ఉండేటటువంటి స్థలం ఏదైనా ఉంటే అది నరకమే. కాబట్టి అటువంటి నరకానికి సంబంధించినటువంటి ఆ ప్రదేశాల్లో మనం లేము. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమును నిలువుక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అలాంటి నరక స్థితిలోనికి మనం లేము. ఒకవేళ మనకి ఇష్టం లేని ప్రదేశం మెలితే, అయితే శ్రమలలో మనం అక్కడ కొట్టుకుని పోతే, కానీ ఆ శ్రమల్లో కూడా దేవుడు సమీపంగా ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు. కాబట్టి ఇమ్మానుయేలు దేవుడు. మనం మరొకసారి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. శ్రమలలో తోడై ఉండేటటువంటి వాడు. కాబట్టి మనం తిరిగి దరిగి చేరుతున్నాం, తిరిగి ఆలయానికి వచ్చేటటువంటి సమయం మనకు సమీపంగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఆనందంతో సంతోషంతో ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరానికి రావటానికి దేన్ని కూడా ఆటంకంగా సాకుగా తీసుకోకుండా ధైర్యంతో దేవుడే మనల్ని నడిపిస్తున్నాడనే విశ్వాసం చేత దరికి చేరదాం. ఆ దరి అంటే మనల్ని ధైర్యపరిచేది, తిరిగి ఊపిరి పీల్చుకునే విధంగా నిరీక్షణ ఇచ్చేటటువంటి ఈ స్థలానికి తిరిగి వద్దాం, ఆదరించబడదాం. మళ్ళా వాక్యం ఏం మాట్లాడుతూ ఉంది, ఆ వాక్యాన్ని విని తిరిగి మన పూర్వపు ఆత్మీయ స్థితిని తిరిగి సంపాదించుకుందాం. ఆ సంపూర్ణమైనటువంటి ఆ స్థితితో మనమందరం కూడా సంఘంగా సహవాసం చేయవలసి ఉన్నది. కాబట్టి ఈ దూరాలన్నీ తొలగిపోయి మనం సమీపంగా కూర్చునే విధంగా అటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆ స్థితిని దేవుడు తిరిగి తీసుకుని వచ్చేలాగా మనం ప్రార్థన చేద్దాం. మందిరానికి వద్దాం, అందరూ కూడా నడుము బిగించి మీరు దేవుని సన్నిధికి రావాలని మనవి చేస్తున్నాను. దేవుని సన్నిధి ఆదరించేది, బలమిచ్చేది, ధైర్యమిచ్చేటటువంటిది. అక్కడ ఆ ఓడ ప్రయాణంలో, ఆ తుఫాన్లో ఆ శ్రమలన్నీ కూడా అనుభవించారు వాళ్ళు, దరికి వచ్చారు. మనం కూడా కరోనా ఆ సమస్య అంతటినీ కూడా అనుభవించాం. కానీ మందిరపు తలుపులు తెరవబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నిరీక్షణ కలిగిన వారై దేవుని సన్నిధిలో కనబడాలని మనవి చేస్తున్నాను. దైవ సన్నిధిలో బలపడదాం. దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వందనాలు ఈ సమయంలో తండ్రి. ఈ ఓడ ప్రయాణం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో తను కైసరి ఎదుటి నిలవబడి ఉన్నది. కానీ ఆ తుఫాన్లో కూడా దూత వచ్చి, నువ్వు కైసరి ఎదుటి నిలవబడతావు, సజీవుడిగా ఉంటావు. పౌలు భక్తుడు ఆ వాగ్దానాన్ని గట్టిగా అందరి మధ్య గట్టిగా చెప్పగలుగుతున్నాడు. దూత నాకు చెప్పినటువంటి మాటను నేను నమ్ముతున్నాను, మీలో ఎవరి ప్రాణమునకైనను హాని కలగదు, మీలో ఎవరి తల వెంట్రుకల్లో ఒక్కటైనను నశించిపోదు. కాబట్టి నాయన విగ్రహారాధికులు అన్యజనుల మధ్య సువార్తను ప్రకటిస్తూ నిశ్చలతతో కూడినటువంటి వాక్యాన్ని, వాగ్దానాలను వారికి దయచేస్తున్నాడు. వారిని భోజనం చేయమని బ్రతిమలాడాడు. తన వలన ఆ ఖైదీలందరూ కూడా రక్షించబడటం, ఇంతటి శ్రమలో ఇన్ని గొప్ప కార్యాలను మేము కూడా విని మేము కూడా దరికి చేరతామనే విశ్వాసంతో ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో కూడా నాటింపజేసి నిరీక్షణతో నీ మందిరానికి తిరిగి వచ్చేలాగా, దరిని చేరేలాగా ప్రతి ఒక్కరిని ఆయుత్తుపరిచి సిద్ధపరిచి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. కానుకలను సమర్పించుకుందాం. మరి సమయంలో అలలపైనే నడిచిన నాదు యేసయ్య అనే పాటను పాడుకుందాం. అలలపైనే నడిచిన నాదు యేసయ్య, అలలపైనే నడిచిన నాదు యేసయ్య, గలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషహరుడా,
ఆదుకోవయ్యా నాదు యేసయ్యా అలలపైనే నడచినా నాదు యేసయ్యా శుద్ధుడాని పిలుపు వింటిని అద్దరికిని పయనమైతిని ప్రొద్దుపోయేను భయములాయేను ప్రొద్దుపోయేను భయములాయేను ఉద్ధరించగా స్వామిరారా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా అలలపైనే నడచినా నాదు యేసయ్యా నటనడి సాంద్రానరేగేను అట్టహాసపు పెను తుఫాను గాటు చూడగా చాలా దూరము గాటు చూడగా చాలా దూరము ఇట్టి శమలలో చిక్కుకొంటిని ఆదుకోవయ్యా నాదు యేసయ్యా అలలపైనే నడచినా నాదు యేసయ్యా ఆదుకోవయ్యా. మరి యథారీతిగా మన కానుకలన్నింటినీ కూడా కవర్లో ఉంచి భద్రంగా మనకు అవకాశం ఉన్నప్పుడు మరి దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆఫరింగ్ బాక్స్లో మీ కానుకలన్నింటినీ కూడా వేయాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి కృతజ్ఞతా కానుకలు దశమ భాగములతో దేవుని సన్నిధానానికి వచ్చి దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఘనపరుద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. మరి సమయంలో వివాహ ప్రకటన చేస్తూ ఉన్నాను. అందరూ కూడా గమనించాలని మనవి చేస్తున్నాను. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం రాజీవ్ నగర్ గ్రామ కాపరస్తులు ఉక్కు నగరం క్రైస్త సేవియర్ చర్చ్ సంఘ సభ్యులైన శ్రీమతి అండ్ శ్రీ ముంగండ రాధిక అర్జున్రావు గారు దంపతుల యొక్క ద్వితీయ పుత్రిక సుధారాణి అనే కన్యకతో గుంటూరు జిల్లా అమరావతి వాస్తవ్యులు అమరావతి క్యాథలిక్ సంఘ సభ్యులైన శ్రీమతి అండ్ శ్రీ పెరికల రోజ్మేరీ ఫ్రాన్సిస్ కిషోర్ దంపతుల యొక్క జ్యేష్ఠ కుమారుడు భరత్ కిషోర్ అనే బ్యాచులర్తో
పరిశుద్ధ వివాహం జరిగించడానికి దైవజనుల యొక్క సమక్షంలో నిర్ణయించడమైనది. వివాహపు తేదీ 10వ తారీఖు 6వ నెల 2020వ సంవత్సరం బుధవారం ఉదయం 9 గంటలకు సెయింట్ విన్సెంట్ పెల్లొటి చర్చ్ అమరావతి నందు ఫాదర్ కె జోసెఫ్ గారి చేత పరిశుద్ధ వివాహం జరిగించబడుతోంది. కావున వీరిద్దరూ ఇట్లు జతపరచబడకూడదని న్యాయమైన తగిన హేతు ఎవరైనా కనపరచగూరిన ఎడల మీ ఆక్షేపణలు వివాహపు తేదీ ముందులోగా మ్యారేజ్ రిజిస్ట్రార్ గారికి అందజేయవలనని కోరడమైనది. ఇది 2వ ప్రకటన మ్యారేజ్ రిజిస్ట్రార్ గారు ఫాదర్ కె జోసెఫ్ గారు. అలాగే మన సంఘంలో మరి అస్వస్థతతో బాధపడుతున్నటువంటి వారిని గురించి మనం అందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. జే ఆనంద్ కుమార్ గారు, ఆర్ కోటేశ్వరరావు గారు, సునంద్ పాల్ గారు, అలాగే అఖిల్ యవన బిడ్డ వీరందరి కోసం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 13వ తారీఖు శనివారం ఉపవాస ప్రార్థన ద్వారా తిరిగి ఆలయాన్ని పునఃప్రారంభం చేయాలనేటటువంటి మరి కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. కాబట్టి శనివారం ఉపవాస ప్రార్థన ద్వారా ఆరాధన ప్రారంభం చేసుకుందాం. 14వ తారీఖు ఆదివారం యథారీతిగా మరి ఆదివారం ఆరాధనలో కూడా మనం పాల్గొనాలని మనవి చేస్తున్నాం. ముఖ్యంగా అందరం కూడా దేవాలయంకి వద్దాం. శ్రమలు ఎలాగున్నప్పటికీ కూడా, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా అందరం కూడా మందిరాన్ని గౌరవించి దేవుని గణపరచాలి. కాబట్టి దేవుని మందిరానికి ప్రతి ఒక్కరూ కూడా రావాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి అందరి వాట్సాప్లో కూడా ఇది వచ్చి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రకటనల ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఒకటి, దగ్గు, జలుబు, జ్వరం, మరి ఇలాంటి అస్వస్థత ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళు పరీక్షలు చేయించుకుని మరి పరిస్థితులు సాధారణమైన తర్వాత దేవుని మందిరానికి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, అలాగే ప్రతి ఒక్కరు కూడా వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి ప్రత్యేకంగా. అలాగే చర్చిలో బయట శానిటైజర్ అక్కడ పెట్టబడి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చేతులు శుభ్రం చేసుకుని ఆలయంలోనికి రావాలని మనవి చేస్తున్నాను. అలాగే ఆలయంలో కూర్చున్నప్పుడు కూడా డిస్టెన్స్ అనేటటువంటిది పాటిద్దాం. అలాగే ప్రభురాత్రి భోజన సంస్కారం సిద్ధపరిచేటప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు దాన్ని సిద్ధపరుస్తారని కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం మరి ప్రభుత్వాన్ని మనం గౌరవించి అలాగే మన ఆరోగ్యం కోసం మరి ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మన అందరికీ తెలిసినటువంటివే. ఏమైనా ఇవి సాకుగా ఉండి మందిరానికి రావటం మానేయొద్దు. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా సిద్ధపడి దేవుని సన్నిధానానికి రావాలని మనవి చేస్తున్నాను. అలాగే ప్రభురాత్రి భోజన సంస్కారం నిమిత్తమై కూడా మనందరం కూడా సిద్ధపడదాం. మరి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మరి సమయంలో ప్రార్థన చేసుకుని పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో ఆరాధన ముగించుకుని ప్రభురాత్రి భోజన సంస్కారం నిమిత్తమై సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడును, ప్రేమగల మా తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, దేవ ఇంతవరకు చెప్పుకున్నటువంటి వాక్య ప్రకారంగా శ్రమలు వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి, అందరికీ వస్తాయి. అయినప్పటికీ ఆ శ్రమలలోనైనా మా విశ్వాసాన్ని వ్యక్తపరిచేలాగా మీరు మాట్లాడతారు, వాగ్దానం ఇస్తారు. అటువంటి వాగ్దానపు ధైర్యం చేత మా విశ్వాసాన్ని బలపరుచుకొని ఆ శ్రమలను దాటి దరికి చేరవలసి ఉంది. కాబట్టి నాయన, కరోనా వచ్చింది, అందరి మీదకు వచ్చింది, అదే సమయంలో నాయన నీ వాక్యం మాకు జ్ఞాపకం వస్తుంది. అటువంటి వాక్యపు శక్తి ద్వారా నాయన దేవా వీటన్నింటినీ కూడా దాటుకుని దరి చేరేంత వరకు కూడా తండ్రి మేము నాయన ఆ పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నాం. దయగల దేవుడు, సమస్తం ఎరిగినటువంటి వాడు, సమస్తం నీ చేతిలో ఉంది. అటువంటి విశ్వాసంతో నీతో పాటు నాయన అనుసరించి నడుచుకుంటూ వెళుతూ ఉన్నా. కాబట్టి ఆనంద్ కుమార్ గారు వారి బలహీనత ఎరిగినటువంటి వాడు, కోటేశ్వరరావు గారు నాయన వారిని కూడా శక్తివంతులుగా చేయటానికి నాయన నీ యొక్క హస్తాలు బలమైనటువంటివి. నీవు ఆరోగ్యవంతుడు, మీరు తాగితేనైనా స్వస్థత దేవ, ఏ బలహీనత అయినప్పటికీ కూడా వారు శక్తివంతులు అవుతారు. సునంత పాల్ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం, అఖిల్ని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీరందరినీ కూడా బలపరచండి, అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా శక్తివంతులుగా మార్చి నీ కృపాబలం వారందరికీ కూడా దయచేయమని వేడుకుంటున్నాం. మేము నాయన నీ బల నిమిత్తమై సిద్ధపడుతూ ఉండగా ఆత్మీయంగా మానసికంగా దేవాని యొక్క వాక్యపు ఆ ప్రోక్షణ ద్వారా మా హృదయాలు శుద్ధిపరచబడినవై,
నీ పాద సన్నిధానంలో బలమునందేలాగా నేను జ్ఞాపకం చేసుకోబోతున్నా. కాబట్టి ఆ కృపాశక్తి మాకు దయచేయండి. ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు మాకు తోడై ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడినట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రణస్థులు మేము క్షమించిన ప్రకారముగా మా రణములు క్షమించండి. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ, త్రియేక దేవుని యొక్క సన్నిధి, కృపాబలం సంఘంగా మనలందరి మీద ఉండి ఆత్మగా మనలందరినీ కూడా దైవ సన్నిధిలో ఐక్యపరిచి నడిపించునుగాక. ఆమెన్. ఆశీరవాంబుల్ మామీద వర్షింపజేయు మీ ఆశాతో నమ్మియున్నాము, నీ సత్య వాగ్దాతము ఈమీద కృమారించుము దేవా, క్రమార ప్రేమ వర్షాంబు కృమారించుము దేవా. దేవునికి వందనములు. మనమంతా కూడా తిరిగి ఈ హోలీ కమ్యూనియన్లో పాల్గొనటానికి దేవుడు అవకాశాన్ని దయచేసి ఉన్నాడు. గత మాసమంతా కూడా దేవుని కృపలో భద్రపరచబడ్డాం. మరి తిరిగి ఈ సమయంలో ఈ ప్రభు బలలో పాల్గొనబోతూ ఉన్నాం. దేవుని ఆశీర్వాదాలు మనకు తోడుగా ఉండునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, దయగల దేవా, మేమందరం కూడా కలిసి ఒకే పాత్రలోనిది తీసుకోవటానికి, ఒకే శరీరం నుండి విరవబడినటువంటి ఆ రొట్టెను స్వీకరించటానికి విరిగి నలిగిన హృదయంతో నీ పాద సన్నిధానంకు వస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మా పాపముల విషయమై పశ్చాత్తాపపడుతూ వ్యక్తిగతంగా మా కోసమే నీవు సిలువలో చనిపోయి ఉన్నావు. మేమందరం కూడా నాయనా నీతో పాటు మృతి పొందాం. నీవు తిరిగి లేచి ఉన్నావు. మేమందరం కూడా పునరుద్ధరణమయ్యాం. ఈ భావాన్ని మేము స్వీకరించడానికి, మా జ్ఞాపకాల్లో ఉండడానికి సహాయం చేయమని, ఆత్మీయంగా బలపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. మరి హోలీ కమ్యూనియన్లో యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వచనాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. దప్పిక కొనిన వారులారా, నీళ్ల యుద్ధకు రండి. రోకలు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమీయు ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరేల రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించండి. మీ ప్రాణమునకు సారమైన దాని యందు సుఖింపనివ్వండి. ఎంతో విలువైనటువంటి మాటలు. ఎందుకంటే ఈ లార్డ్ సప్పర్ తీసుకుంటున్నామంటే ఆయన శరీరం, విరిగి నలిగిన శరీరం, సిలువలో మనందరి పాపాన్ని మోసినటువంటి శరీరం, శిక్ష పొందినటువంటి శరీరం. దేవునికి అది ప్రశస్తమైనటువంటి ఆ శరీరం. కాబట్టి సంఘానికి అంతటికీ కూడా ఆదరించేది, ఆత్మీయంగా బలపరిచేటటువంటి ఆ శరీరం. మరి అది విరిగి నలిగిన శరీరం కాబట్టి మనందరం కూడా ఆ విరిగి నలిగిన హృదయాలతో దాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనందరి కోసం కూడా కాచబడిన పవిత్రమైన రక్తం, అది ఈ సమయంలో మన హృదయాల మీద ప్రోక్షించబడాలి. కాబట్టి మనం విశ్వాసంతో మనలో ఉన్నటువంటి పాపాన్ని ఖచ్చితంగా దేవుని ఎదుట ఒప్పుకొని దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని స్వీకరిద్దాం. ఎందుకంటే సంతుష్టి కలుగ చేయని దానికోసం మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచెదరు? మీ ప్రాణములను సారమైన దాని యందు సుఖింపనివ్వండి. మన జీవితానికి ఏది అవసరం? మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచేది ఏమిటి? జీవితంలో ఒక క్షణమైన మనం ఆలోచన చేసి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. దేనికోసం కష్టపడుతూ ఉన్నా,
కానీ ఇక్కడ చూస్తుంటే ఉచితంగానే ప్రభు దప్పికొన వారలారా నీళ్ళ యొద్దకు రండి రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయండి కాబట్టి మనల్ని ఉచితంగా స్వీకరించబంటున్నాడు కాబట్టి మనము ఉచితంగా వచ్చేటటువంటి రక్షణను స్వీకరించాం ఉచితంగా దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆహారాన్ని కూడా స్వీకరించి మనలో ఉన్నటువంటి లోటును సరిచేసుకుని శక్తివంతులం అవుదాం మళ్ళా ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ నూతనమైన మాసములో ప్రయాణం చేద్దాం శక్తివంతులం అవుదాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో మనలో ఉన్నటువంటి ప్రతి రహస్య పాపాన్ని దేవుని ముందు ఒప్పుకొని ఆయన ఇచ్చేటటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క శరీరమును అపవిత్రమైన రక్తాన్ని స్వీకరిద్దాం బలము పొందుదాం దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్. ఈ రొట్టె గురించి ద్రాక్షారసం గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా దేవ పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో ఇక్కడ ఉంచినటువంటి నాయన, ఈ రొట్టె ద్రాక్షారసం కోసం విశ్వాసులంగా మా అందరిలో పాలిభాగస్థులయ్యేలాగా దేవా మీరు మాకు ఇచ్చినటువంటి వీటిని స్వీకరించబోతున్నా. మీరు మాలో భాగమై ఉన్నారు, మీ భాగమే మా భాగమును కాపాడుచూ ఉన్నది కాబట్టి మరొకసారి మా హృదయాల్లో స్థిరపడే విధంగా తండ్రి దేవా సిలువ శక్తి సిలువ బలాన్ మాలో సమకూర్చుకుంటున్నాం. మీరు తోడయుండి నడిపించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. అలాగే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలోనిది మీరు త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ప్రభువు సెలవిచ్చిన రీతిగా ఈ ద్రాక్షరసమును కూడా స్వీకరిద్దాం. ఇది మీ కొరకైనా నా శరీరము, దీనిని తినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకునుడి అని ప్రభువు చెప్పారు. ఆ విధంగా కూడా భోజనాన్ని కూడా స్వీకరిద్దాం. క్వైర్ వారు ప్రత్యేకమైన పాట పాడుచూ ఉండగా మరి మీ గృహాల్లో మీరు సిద్ధపరచుకున్నటువంటి ఆ ద్రాక్షరసమును ఆ రొట్టెను మీరు స్వీకరించాలని మనవి చేస్తూ ఉన్నాను.
ఆశీర్వాదాల ద్వారా ఈ ఆరాధన ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, పరలోకపు మా తండ్రి, ఆ పరలోకపు మన్నాను మా అందరికీ కూడా అనుగ్రహించారు. అరణ్యంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను అలసట నుండి వారిని సేద తీర్చడానికి మీరు ఆహారాన్ని అందిస్తూ వారి ప్రయాణంలో తోడైనటువంటి వాడు, శోధనలో బలపరిచినటువంటి వాడు. ఈ సమయంలో తండ్రి మాకు వచ్చినటువంటి శోధనలు, శ్రమలలో నాయన దేవ గాయపడిన ప్రతి ఒక్క హృదయాన్ని కూడా సేద తీరుస్తున్నారు. మరి నాయన ఈ కరోనా శ్రమల్లో నాయన మేమున్నాం, మందిరానికి దూరమయ్యాం. తిరిగి నాయన 13వ తారీఖు ఉపవాస ప్రార్థన ద్వారా నీ సన్నిధానంలోనికి రాబోతూ ఉన్నాం. 14వ తారీఖున జరగబోయేటటువంటి ఆరాధనలో కూడా నీ పరిశుద్ధాత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచిన ఆయన, మేమందరం కూడా నాయన నీ పిలుపును బట్టి నీ సన్నిధానానికి రావడానికి సహాయం చేయమని దేవా, ఈ సమయంలో ఈ బల ద్వారా మాలో నూతన శక్తిని నింపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని శక్తి మా అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక, ఆమెన్.